ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన హెచ్సిజి ఎంఎస్ఆర్ క్యాన్సర్ సెంటర్ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వై రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా చీరాల ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వై రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, మగవారిలో మద్యపానం, పొగాకు ఉత్పత్తులను వాడటం వలన అనేకమైన క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, అదేవిధంగా స్త్రీలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ల బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ఎటువంటి క్యాన్సర్ లక్షణాలు కనిపించినా వెంటనే నిపుణులు అయిన వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సిబ్బంది కూడా పాల్గొన్నారు. వై రామకృష్ణారెడ్డి, సర్జికల్ ఆంకాలజిస్ట్, ఎంఎన్ఆర్ క్యాన్సర్ సెంటర్ ఒంగోలు. ఇక్కడ చీరాలలో ప్రతి నెల లాస్ట్ శుక్రవారం ఈ క్యాన్సర్ క్యాంప్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ చీరాలలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్న పేషెంట్స్ కానీ, లేదంటే క్యాన్సర్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ కానీ ఒంగోలు అంత దూరం రాలేకుండా ఉంటే ఇక్కడే మనం చూసి వాళ్ళకి అవసరమైనటువంటి సలహాలు, చికిత్సకు సంబంధించిన సూచనలు ఇవ్వటానికి మనకి క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్యాంప్ దాదాపు ఒక 5 మంత్స్ నుంచి కూడా మేము చేస్తున్నాము. పేషెంట్స్ కూడా ఈ సర్వీసెస్ని చాలా బాగా యూటిలైజ్ చేసుకుంటున్నారు. సో మన ఏరియాలో ముఖ్యంగా మగవారిలో అయితేనేమో నోటికి సంబంధించిన క్యాన్సర్స్ మరియు లంగ్ క్యాన్సర్స్ కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి. అదే ఆడవాళ్ళు అయితే మాత్రం రొమ్ము క్యాన్సర్స్ మరియు గర్భశించి ముఖద్వార క్యాన్సర్స్, అలానే అండాశయానికి సంబంధించిన క్యాన్సర్స్ ఎక్కువగా మనం చూసుకుంటున్నాం. సో ఈ నోటికి సంబంధించిన క్యాన్సర్స్కి ప్రధాన కారణము టొబాకో, అంటే పొగాకు ఏ రూపంలో అయినా సరే కానీ, సిగరెట్స్ కానీ, లేదంటే కైని గుట్కా ఇవన్నీ తీసుకోవడం వల్ల కానీ, అదే మద్యపానం, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, అలానే కొంచెం ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా ఈ మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల కానీ, ఫ్యాట్ డైట్ అంటే కొవ్వు పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల కానీ, ఊబకాయం, ఒబేసిటీ ఉన్న పేషెంట్స్ వల్ల కానీ, ఇలాంటి క్యాన్సర్ కొంచెం ఎక్కువగా కనపడే అవకాశం ఉంటుంది. ఈ క్యాన్సర్ని మనం స్టార్టింగ్ స్టేజ్లోనే, అంటే ఎర్లీ స్టేజ్లో గుర్తించవచ్చు. దీన్ని ఎర్లీ స్టేజ్లో మనం గుర్తించినట్లయితే కంప్లీట్గా 100% మనం దీన్ని నయం చేసే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మా విన్నాం. నేను శివాసిని, నా పేరు వెంకటేశ్వర్లు. నాకు ఈ క్యాన్సర్ ఎలా అనుమానం ఉంది, ఐగారు దగ్గరికి వెళ్ళాను. ఐగారు చూసి రాని చెప్పి కిమో చేయించుకొని దానికి రేడియేషన్ చేస్తే కొంచెం చేంజ్ అన్నారు. చేయించారు, కొంచెం ఇదిగా ఇబ్బంది ఉంది సార్ అన్నాను. కొంచెం బాగానే చేశారు, బాగానే చెప్పేయండి, ఇప్పుడు బాగానే ఉంది. కొంచెం డౌట్గా ఉంది సార్ అని వచ్చాను మళ్ళీ ఇక్కడ క్యాంప్ వాడికి. ఈ క్యాంప్లో కొంచెం అది కూడా తీసేద్దాం, స్టేజ్లో ఉంది, నేను ఇమీడియట్గా ఆపరేషన్ చేసి తీసేస్తాను అన్నారు. ఐగారు ట్రీట్మెంట్ చాలా పర్ఫెక్ట్ ఉంది, ఐగారు సలహా పెట్టాను. ఐగారిని రామకృష్ణారెడ్డి గారు నాకు కాంప్లికేషన్ వచ్చింది, ఐగారు బాగానే చెప్పారు. నేను కొంచెం నెగ్లెక్ట్ చేసి నేను ఇబ్బంది పడ్డాను, బాగానే చేస్తాను ఐగారు. ఇప్పుడు మళ్ళీ వచ్చాను, మంచి సలహా ఇచ్చారు వాళ్ళు, తర్వాత ఆపరేషన్ చేయించాలని సలహా ఇచ్చారు. ఇది సార్, థ్యాంక్స్.